కేవలం ఇండియాలోనే కాకుండా అటు ఫారెన్ కంట్రీస్ లో కూడా ఇండియాకు సంబంధించిన ఏ చిత్రం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు అనే దానిపై తాజాగా ఒక సంస్థ సర్వే నిర్వహించింది. అందులో సూపర్ స్టార్ రజనీకాంత్ శంకర్ కాంబోలో రారున్న రోబోట్ 2.0 ఒక లోకల్ సినిమా ప్రపంచ ఖ్యాతిని చాటి చెప్పిన జక్కన్న బాహుబలితో పాటు బాలీవుడ్ స్టార్ హీరోలైన షారూక్ సల్మాన్ వంటి వారు కూడా ఉన్నారు. అయితే సర్వే సంగతి పక్కన పెడితే మామూలుగా ఏ సినిమా కోసం ఎక్కువగా ఎదురు చూస్తారు తప్పకుండా సూపర్ స్టార్ రోబో అని చెప్తారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. సూపర్ స్టార్ కాదు కదా సల్మాన్ షారూక్ కాకుండా మన బాహుబలి 2 కోసమే అందరూ ఎదురు చూస్తున్నట్లు ఆ సర్వేలో తేలడం విశేషం. ఇక రజనీ చిత్రం కనీసం సెకండ్ ప్లేస్ లో కూడా నిలవలేదు. ఇక షారూక్ రాయ్స్ 3వ స్థానంలో నిలవగా సల్మాన్ ట్యూబ్లైట్ లో 4వ ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఇక వీటన్నిటి తర్వాత 2.0 లాస్ట్ లో నిలవడం అందరిని అవాక్కయ్యేలా చేసింది. ఇక టాలీవుడ్ చిత్రం కోసం ఇంతగా ఎదురు చూడడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. ఇక బాహుబలి మొదటి పార్ట్ లో అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారు అనే సస్పెన్స్ పెట్టడంతోనే ఇంతగా ఎదురు చూస్తున్నారని ఇందులోనే రాజమౌళి టాలెంట్ బయటపడుతుందని చెప్తున్నారు సినీ జనాలు. దీంతో ఇప్పటి వరకు వచ్చే ఏడాది రిలీజ్ కానున్న బాహుబలి 2కి రజనీ 2.0 ఎక్కడ పోటీ వస్తుందో అని అందరూ టెన్షన్ పడుతున్న సమయంలో ఇప్పుడు ఈ సర్వే పుణ్యమా అని బాహుబలిని ఏ సినిమా కూడా టచ్ చేయలేవని తేలిపోయింది. ఇదిలా ఉంటే సరిగ్గా రజనీకాంత్ పుట్టినరోజైన డిసెంబర్ 12న ఈ సర్వే వివరాలు బయటికి రావడంతో పుట్టినరోజు నాడే సూపర్ స్టార్ కు ప్రభాస్ భలే షాక్ ఇచ్చారని మాట్లాడుకుంటున్నారు సినీ విశ్లేషకులు.